హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే మన కొత్త అప్డేట్స్ మీకు ఆటోమేటిక్గా వస్తాయి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నవీన్, మీరు చూస్తున్నారు విలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు జియో ఫ్రీ రీఛార్జ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 100% రీఛార్జ్ చేసుకోవచ్చు. మీరు 100 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తున్నాయి. అది ఎలా అంటే, మన ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు ఫ్రీ ఛార్జ్ అనే యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. మీరు స్క్రీన్ మీద ప్లేస్టోర్కి వెళ్ళి ఫ్రీ ఛార్జ్ అనే యాప్ను, ఈ ఫ్రీ ఛార్జ్ అనే యాప్ను మీరు ప్లేస్టోర్కి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్నాక మీరు మినిమం కేవైసీ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు మినిమం కేవైసీ ఇక్కడ మీరు అడుగుతుంది, ఇక్కడ సెక్షన్లో మీకు మినిమం కేవైసీ అడుగుతుంది. మీరు ఇక్కడ ఓటర్ ఐడి, ఫేక్ ఓటర్ ఐడి చేసుకున్నా సరిపోతుంది. మీరు మీ దగ్గరలో మీ ఇంట్లో ఉన్న ఒక ఓటర్ ఐడిని తీసుకొని దానిలో ఒక నెంబర్ 2 నెంబర్ చేంజ్ చేసుకొని ఇక్కడ అప్లై చేస్తే సక్సెస్ఫుల్లీ ఓటర్ ఐడి సక్సెస్ఫుల్ అని అంటుంది. సో అన్నాక ఫ్రెండ్స్, మీరు ఇక్కడ మొబైల్ సెక్షన్లోకి వెళ్ళాక మీరు ఇక్కడ మీ జియో నెంబర్ ఎంటర్ చేసుకోండి. జియో నెంబర్ ఎంటర్ చేసుకుంటే మీకు ఇక్కడ చూడండి, జియో నెంబర్ ఎంటర్ చేసుకున్నాక ఇక్కడ 100 రూపీస్ అమౌంట్, అంటే మినిమం 100 పైన ఫ్రెండ్స్. మీరు సపోజ్ 153 ప్లాన్ వేసుకుందామంటే మీకు మీకు అమౌంట్ ఎంత వస్తుంది అంటే 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తాయి. సో మీకు 50 రూపీస్లోనే మీకు 30 డేస్ ప్యాక్ వస్తుంది కదా, జియో ప్యాక్. సో అలా లేకపోయినా మీకు జీరో రూపీస్తోనే జీరోగా మీకు ఇది వేసుకోవాలి అంటే మీరు 100 రూపీస్ రీఛార్జ్ చేసుకోవాలి. మీరు మెయిన్ బ్యాలెన్స్ వస్తుంది, మెయిన్ బ్యాలెన్స్తో మీరు ఇంకో 50 రూపీస్ కలుపుకుంటే అది మళ్ళీ ఇంకో ప్లాన్ వేసుకోవచ్చు, లేకపోతే మీ వీలు ఉన్నప్పుడు ప్లాన్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అట్లా అయినా సో ఇక్కడ మీకు 101తో రీఛార్జ్ చేసుకుంటే మీకు ఒక 1 రూపీ ఏమో ఖర్చు అవుతుంది. మీకు అక్కడ 6 GB డేటా వస్తుంది ఫ్రెండ్స్, ఆ ప్లాన్ వస్తుంది. సో అలా కాకపోయినా మీకు మెయిన్ బ్యాలెన్స్ వేసుకుంటే మీకు ఎప్పటికైనా పనిచేస్తాయి ఫ్రెండ్స్. మీరు మెయిన్ బ్యాలెన్స్తో జియోలో మన మంత్లీ ప్యాక్స్ కూడా వేసుకోవచ్చు. సో మీకు ఈ 100 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేసుకుంటే ఫుల్ ట్యాక్ టైం ఫ్రెండ్స్ 100 రూపీస్ వస్తాయి. సో మీకు ఇంకో 50 రూపీస్ కలిపితే మీకు అక్కడ 1 మంత్ ప్లాన్ వేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసిరా, ఇలా 100 రూపీస్ ఎంచుకున్నాక ఇక్కడ రైట్ క్లిక్ మీద క్లిక్ చేశాక మనకు లోపల మనకు ప్రమో కోడ్ అడుగుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రమో కోడ్ కదా, మీరు కంపల్సరీ ఇక్కడ ఏం కొట్టారంటే జియో 100 అని టైప్ చేయాలి ఫ్రెండ్స్, క్యాపిటల్ లెటర్స్తోని జియో 100. మీరు జియో 100 అని టైప్ చేసి ఇక్కడ మీకు అప్లై వస్తుంది, మీకు అప్లై మీద ప్రమోట్ అవుతుంది. ఎందుకంటే నేను నిన్ననే చేసా, సో యు ఆర్ ఎగ్జిస్ట్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రమో కోడ్ ఫ్రమ్ దిస్. నేను ఆల్రెడీ ట్రై చేశాను. ట్రై చేశాక మీకు ఫ్రెండ్స్ మీకు ఫస్ట్ క్రెడిట్ కార్డ్ పడితే క్రెడిట్ కార్డ్తో పే చేసుకోండి, భీమ్ యూపీఐతో పే చేయండి, ఎలానే పే చేసుకోవచ్చు. లేకపోతే మీకు వీలు లేకపోతే ఫస్ట్ ఇందులకు మనీ ఇందులకు యాడ్, ఇక్కడ చూడండి యాడ్ మనీలోకి ఫస్ట్ 100 రూపీస్ యాడ్ చేసుకొని అలా రీఛార్జ్ చేసుకోండి. మీకు ఆన్ ద స్పాట్లో వస్తాయి ఫ్రెండ్స్. మీకు ఇక్కడ ప్రూఫ్ కూడా చూపిస్తాను, నేను చేసుకునే ఇష్టడే. మీకు ఇక్కడ ప్రూఫ్ చూపిస్తా, ఒక్క నిమిషం మీకు ప్రూఫ్ చూపిస్తా. మీకు చేసిన నాకు క్యాష్ బ్యాక్ వచ్చినాయి కూడా ప్రూఫ్ చూపిస్తా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను రీఛార్జ్ చేసుకున్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్నా. చూడండి, ఇది నా నెంబరే, పైన మీరు కనబడుతుంది ఆ నెంబర్ కనబడుతుంది. కింద ఇక్కడ ఓల్డ్ జియో 100 రూపీస్ హ్యాస్ బీన్ అప్లైడ్ సక్సెస్ఫుల్లీ, ప్రాసెస్ పే నౌ అండ్ గెట్ 100 రూపీస్ క్యాష్ బ్యాక్ ఫ్రెండ్స్. పక్క జెన్యున్ నాకు వచ్చినాయి, నేను వచ్చిన అమౌంట్ని ఫోన్పేలకుతో లింక్ చేసుకున్నా. ఇక్కడ చూపిస్తాం మీకు ఆల్రెడీ ఫ్రెండ్స్. మీ ఇక్కడ హ్యాడ్ సెక్షన్లో మనకు అమౌంట్ 100 రూపీస్ పడతాయి. సో వచ్చాక మీరు మన ఈ ఇండ్లకెళ్ళి ఈ అమౌంట్ మనకు బ్యాంక్ అకౌంట్కి ఎలా వెళ్ళాలంటే ఫ్రెండ్స్, మీకు అక్కడ వెళ్తే మీకు అక్కడ ఖర్చు అయ్యేది ఓన్లీ 5 రూపీస్ ఫ్రెండ్స్. సో మనకు 5 రూపీస్ ఎలా ఖర్చు అవుతాయి అంటే మనకు ఫోన్పే అకౌంట్ ఉండాలి. ఫోన్పే అకౌంట్లో మనకు బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. సో మనకి ఇక్కడ ఫోన్పే అకౌంట్ ఉంది. నేను ఫోన్పే అకౌంట్లో మై అకౌంట్ సెక్షన్లోకి వెళ్ళాక మీకు ఇక్కడ వ్యాలెట్ అండ్ గిఫ్ట్ వచ్చేసి పైన క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ ఫ్రీచార్జ్ అనే యాప్ ఉంది కదా ఫ్రెండ్స్. ఈ ఫ్రీచార్జ్ అనే యాప్ మనం లింక్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను లింక్ చేసుకున్నానంటే నేను ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. సో ఇక్కడ నేను లింక్ చేసుకున్నామంటే సెండ్ ఓటీపీ అంటే నేను ఆ ఓటీపీ మన ఫ్రీచార్జ్ అకౌంట్కి ఉన్న ఓటీపీతో ఉన్న లింక్ అయిన ఫోన్ నెంబర్కి లింక్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వస్తుంది, ఓటీపీ వచ్చాక ఇలా మనం పేస్ట్ చేస్తే మనకి ఇక్కడ వెరిఫై అయిపోతాయి ఫ్రెండ్స్. వెరిఫై అయిపోయాక మనకి ఇక్కడ గోల్డ్ సెక్షన్లో గోల్డ్ కొని అమ్మేయాలి. సో ఇక్కడ మనకు ఇక్కడ సక్సెస్ అవుతుంది, మీకు లింక్ అని కనబడుతుంది ఫ్రెండ్స్. నాకు ఇక్కడ ఇక్కడ లింక్ అని ఆల్రెడీ లింక్ ఉంది కాబట్టి ఇక్కడ చెప్తుంది. సో ఇక్కడ లింక్ అయింది. లింక్ అయ్యాక మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు కింద ఆఫర్లో గోల్డ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ గోల్డ్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఫ్రెండ్స్ గోల్డ్ మీద క్లిక్ చేసుకుంటే గోల్డ్ ఫస్ట్ 100 రూపీస్ పెట్టి గోల్డ్ కొనుక్కోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ 100 రూపీస్ పెట్టి గోల్డ్ కొన్నాక మీరు ఫ్రెండ్స్ 100 రూపీస్ పెట్టి గోల్డ్ కొనుక్కోవాలి. మనకి ప్రాసెస్ మీద పేమెంట్ ఇస్తే మనకు ఫ్రీచార్జ్లో అమౌంట్ ఉంటే ఫ్రీచార్జ్ బ్యాలెన్స్ అడుగుతుంది. సో ఇక్కడ ఫ్రీచార్జ్లో అమౌంట్ ఉంటే మనకు ఫ్రీచార్జ్ మీద అడుగుతుంది. సో మనకి బ్యాలెన్స్ లేదు కాబట్టి అడుగుతలేదు. సో అప్పుడు మీరు ఫ్రీచార్జ్ యాప్తో మనం కొన్నాక నెక్స్ట్ డే మనకు 24 అవర్స్ వెయిట్ చేస్తేనే మనకు గోల్డ్ అనేది అమ్మగలము. సో అలా అమ్మేటప్పుడు మీ అమౌంట్ వచ్చి మనం ఇక్కడ కింద మనకు 2 బ్యాంకులు ఉన్నాయి కదా, మీకు ఇష్టం ఉన్న బ్యాంకులో సెలెక్ట్ చేసుకుంటే అమౌంట్ వచ్చి బ్యాంకులో 24 అవర్స్లో పడతాయి ఫ్రెండ్స్. ఇది పక్క జెన్యున్ ఫ్రెండ్స్, మీకు 100 రూపీస్ ఫ్రీగా వస్తున్నాయి జియో రీఛార్జ్. మీకు ఇంకో 50 యాడ్ వేస్తే 1 మంత్ ప్యాక్ ఫ్రీగా రీఛార్జ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు చెప్తా ఉంటా.